రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నిన్న జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటికి వచ్చాయి అంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది ఇలాంటి కోన్ కిస్కాల గురించి నాకు పెద్ద భయం ఉండదు క్షమించాలి కోన్ కిస్క అంటే ఆయన బాధపడతాడు కోన్ కిస్క అని కిస్క కోన్ కిస్క అనుకుంటే ఏముంటుంది నేను ఎర్నెస్టో చెగువేరా భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు నేతాజీ అంబేద్కర్ ఇలాంటి మహామహులు స్ఫూర్తిగా తీసుకొచ్చిన వాడు నన్ను పాలించాలనుకున్నవాడు నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీ పరుడై ఉండాలి కేసులు అది వేరే విషయం కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం దాదాపు 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఎలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడంటే నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట వైసీపీ ఎమ్మెల్యే అంట వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట తుపాకులు ఉంటాయంట గన్స్ ఉంటాయంట నేను అడిగాను ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పి వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు అంట వాళ్ళ కుటుంబీకులు అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే నాకు ఏం చేయాలో అర్థం కాల అంటే ఏం తీయమంటావు నన్ను అడిగా అంటే కోపడాలా నేను నాకే కోపం రావట్లేదండి నేను నా ఉద్దేశం ఏంటంటే నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు ఆలోచిస్తూ ఉంటా దేనికి తిట్టుంటాడు వీడు అని అంటే చాలామందికి మన వాళ్ళందరూ కోపం వచ్చింది కోపం వస్తే నేనేమన్నానంటే సరే వదిలేసేయండి పర్లేదులే అన్న నేను ఎన్ని చెప్పినా మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు ఊరికొకడ నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని సందీప్ పంచకర్ లాంటి వాడు దాడు జరిగి ఇవన్నీ నా దృష్టికి వచ్చింది నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు మా జన సైనికుల మీద మా నాయకుల మీద మా వీర మహిళల మీద మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని వచ్చాను ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ పెట్టారు నేను వస్తున్నానండి అంటే నేను ఏం మాట్లాడలా ఆ కారణంగా తిట్టాడు నేను ఓడిపోయాం వైసీపీ గెలిచింది 151 సభ్యులు వచ్చారు ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే మహా తిమ్మిరిగా ఉంది నోటి దోల ఎక్కువైపోయింది సో నేను వచ్చా ఒక్కొక్క ఆడపడుచును చూసా నాయకుల్ని చూసా దెబ్బలు తగిలినాయి ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఇప్పటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఈ డీ గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు నాకున్న కోపానికి భరించాం ఎందుకులే మనం అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది భరిద్దాం నువ్వు రౌడీజం గుండాగర్ది దోపిడి లూటీ కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు నిన్ను గెలవనివ్వకుండా కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో
ఏ గుండాగర్ది ఏ గుండా ఏ క్రిమినల్ ఎవడైనా సరే నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా ఆంధ్రాలోనే ఉంటా ఉభయ గోదావరి జిల్లాలకు మీకు అందుబాటులో ఉంటా నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమస్యలు నా దగ్గరికి పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలికి వెళ్ళిపోవడం సమయంలో భీమాస్ రెడ్డి అంట ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని చేతులు మొత్తం ప్రతి క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నాడు గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాను ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను మీ అందరికీ చాలామంది తెలియదేమో సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు 1800లో బర్మా రంగూన్ వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళు బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు జయలక్ష్మి బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు ఏ మూలకి వెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తా ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు సినిమాల్లో కేజీఎఫ్ రీరికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం దీనికి రీరికార్డింగ్లు ఉండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ డ్యామ్ గట్సే ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం బ్లడీ డ్యామ్ గట్స్ యు నీడ్ దట్స్ ఆల్ యు నీడ్ లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్ట్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్డ్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఇలా చేస్తే నేను చంపేస్తావని బెదిరిస్తూ ఉన్నాను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఈ గూండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిపొడ్డు నుంచి చెప్తున్నా మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టుకోండి చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డిటి నాయక్ చేశాడు నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తాను అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా మామూలుగా తిట్లా నీకెంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ మా పార్టీ జనసేన 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 ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు నువ్వు 300 మంది డిపాజిటర్స్ 29 బ్రాంచ్లు జయలక్ష్మి బ్యాంక్ ఈ ఓనర్లు డైరెక్టర్లు డబ్బులు పక్క ద్వారా మళ్ళిస్తే 1% మంది బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తులు 1% మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే పాపం వాళ్ళు నిన్న నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు నాకు మేము ఇట్లా పెట్టుకున్నాము బాబు మాకు ఇట్లా పోయింది అంటే నేను వాళ్ళకి 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఆ బ్యాంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్స్ ని నేను సభాముఖంగా అడుగుతున్నాను. జయలక్ష్మి బ్యాంక్ సమస్యని వాళ్ళ డిపాజిటర్స్ ని రక్షించండి. ఈ వ్యక్తి దోపిడీ ఎలా ఉంటుందంటే, చంద్రశేఖర్ రెడ్డిది సర్వే చేస్తామని చెప్పి సర్వేయర్స్గా వస్తారు. ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ అనుచరులు వస్తారంట. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో, పిల్లలు సరిగ్గా లేరో, వాళ్ళని బెదిరించి ఆక్యుపై చేసేసేయటం. పాపం 70 మంది స్వామినగర్, చిన్న స్వామినగర్, పెద్ద స్వామినగర్ అని అక్కడ లేఅవుట్లో దౌర్జన్యాలు, అక్కడ కూడా కబ్జాలు, నెంబర్ ప్లేట్ లేని బైకులపై గుండాలు బెదిరించడం, ఏ పని చేద్దామనుకున్న 30% కమిషన్ అడగటం, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా, వాళ్ళ అనుచరులు రావటం, కబ్జాలు చేయటం, చివరికి స్వచ్ఛంద సంస్థలు రోడ్డు సైడ్ మొక్కలు వాళ్ళ ఖర్చుతో ఇస్తే ఆ మొక్కలు కూడా మేమేసామని చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయటం, తీరాన్ని కాపాడాల్సిన మడఅడవుల్ని వేలాది చెట్లు నరికేయడం. మన అమిత్ షా గారు వైజాగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఉంది, లా అండ్ ఆర్డర్ చాలా దిగజారిపోయిందంటే చాలా లోతైన మాటలు. అది మీరు అర్థం చేసుకోవాలి దేనికన్నారు ఆ మాటను. ఢిల్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక ఫైల్ ఓపెన్ అయింది. ఇతను చేసే పనులు, అరకు నుంచి ఏఓబి బార్డర్ నుంచి గంజాయి ఎలా వస్తుంది ఆంధ్రాలోకి, గంజాయి ఎలా మార్కెట్లోకి వస్తుంది, పాడేరు నుంచి తుని దాకా ఎలా తీసుకొస్తున్నారు, తునిలో మట్కా క్లబ్లు ఎలా ఉన్నాయి, గంజా ఎలా తీసుకెళ్తా, ఎలా వస్తున్నాయి గంజా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడారు. అక్రమంగా బియ్యం రవాణా అవుతూ ఉంటుంది. అంటే మనకి 80 లక్షలు బియ్యం మనం వస్తే మనకు దిగుబడి, వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళకి 50 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తాం. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక 56 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మీరు ఊహించండి, ఎక్కడో బియ్యం అంటే 80 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంటే రైతుకి గిట్టుబాటు దొరకట్లా, మిల్లర్లు కొంటలా, మన కోనసీమ నుంచి రైతాంగం అంతా మాట్లాడుతుంది మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, మేము ఒళ్ళిరిగిపోతుంది, మాకు డబ్బులు రావట్లేదండి, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే అక్రమంగా బియ్యం కొనకుండా తరుగు తరుగు అని చెప్పి ఇట్లా ఈ రకంగా కొంత రేషన్ బియ్యాన్ని అమ్ముకో రేషన్ డీలర్స్ ద్వారా 10,000 కార్లు పెట్టారు, వెహికల్స్. ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ అంటే లారీలు పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా అఫీషియల్గా 10,000 రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు వీళ్ళు. అక్రమంగా అన్నీ ఈ వ్యాన్ల ద్వారా పోర్టుకి మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి 56 లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని సూత్రధారి ఈ గూండా, ఈ రౌడీ, ఈ డెకాయిట్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు వీళ్ళు అంటే 15,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అందుకే అంత బలు పిల్లకి. ఈ 15,000 కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా, మీ పెట్టుబడికి 10 లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి. అందుకు నేను అంటాను జనసేన లాంటి ప్రభుత్వం రావాలి, ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం. ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధరలేక ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే ద్వారంపూడి కుటుంబం ఒక్కటే 1,000,000 కోట్లు సంపాదిస్తుంది, 1,00,000 మంది రైతులు ఏడుపు మీద. అడిగేవాడు ఎవరు లేడు, ధైర్యం లేదు ఎవరికి, అమ్ముడుపోయారు. ఉన్న తోట త్రిమూర్తులు గారు ఏం చేస్తున్నారు, కన్నబాబు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మాట్లాడరే వీళ్ళెవరు, భయం. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా, నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతా, ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్నీ సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయ్ తోటి, గూండా తోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్
ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎం తో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం మీకోసం. ముఖ్యమంత్రి బాబు 2 సంవత్సరాలు పాలనైందంటే బాగా దోపిడీ చేసుకున్నామని చెప్పి ఇక్కడి నుంచి సింహాచలం పాదయాత్రలో ఎంత దిగజారిపోయారంటే కోవిడ్ రోగుల కోసం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న పరుపుల్ని దిండ్లని రోగులకి తయారు చేసే భోజనాలను కూడా వంట పాత్రను కూడా తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. అంత 15,000 కోట్లు లూటి చివరికి మనకి కోవిడ్ పేషెంట్స్ కోసం ఉన్న వస్తువులను కూడా పట్టుకెళ్ళిపోయారు. అది వీళ్ళ స్థాయికి దోపిడి. పత్తిపాడు నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి బినామీకి ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ కోసం 8 కోట్ల వంతిని రోడ్డు వేశారు. మొన్న వెళ్ళి నేను పిఠాపురం వెళ్తే శుద్ధగడ్డ వాగు దగ్గర గిరిజన వచ్చి కలిశారు, మాకు రోడ్లు లేవని చెప్పి. వీళ్ళ ఫ్యాక్టరీకేమో వంతెనలు 8 కోట్ల వంతెనలు. కాకినాడని డ్రగ్స్ డెన్గా మార్చేశారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి ప్రజలు చెప్తా ఉంటే డీజీపీ గారు గంజాయి లేదు డ్రగ్స్ లేవని చెప్తుంటారు. ఈ డ్రగ్స్ మాఫియా మొత్తం సూత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ నుంచి యానాం నుంచి మద్యపానం నిషేధిస్తామని చెప్పి తెలంగాణ నుంచి యానాం నుంచి ఇక్కడ మద్యం తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. 1,25,00,000 అక్రమ మద్యం విధ్వంసం చేయాల్సి వచ్చింది. నా మీటింగ్ ప్రదేశంలో ఒక 5 ఎకరాల స్థలం ఉంటుంది. ఇక్కడ ముత్తా సర్వారాయుడు గారి కుటుంబం ఉంది. ఇది 5 ఎకరాల భూమి. ఒక రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిది. ఇది ప్రభుత్వం తీసుకొని పరిహారం లెక్కించి పరిహారం సరిపోవట్లేదని భూ యజమాని కోర్టుకు వెళ్తే ఆ భూమిని ప్రభుత్వం గోదావరి డైరీకి కేటాయిస్తే ఆ తర్వాత విశాఖ డైరీకి వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ గుండాలు ఆ విశాఖ డైరీ భూమిని కూడా లాగేసుకునే పరిస్థితిలో ఉన్నాం, తీసేసుకున్నాం. మత్స్యకారుల దగ్గర నుంచి కాపుల దగ్గర నుంచి రెల్లి కులస్తల దగ్గర నుంచి ఎవరిని పడితే వాళ్ళని దోపిడీ చేయటం అతని పని. నిన్న నాకు జనవాణిలో వచ్చింది, కుంభాభిషేకం రేవు వద్దన శివాలయం, కుంభాభిషేకం రేవు వద్దన మన మత్స్యకారులకు సంబంధించి అక్కడ వాళ్ళ మార్కెట్ ఉంటే అక్కడ శివుడి గుడి కూడా ఉంది, లక్షలాది మంది వస్తుంటే దాన్ని కూడా పోర్టు కోసం అని చెప్పి దాన్ని కూడా కబ్జా పెట్టి ముఖద్వారానికి ఎదురుగా గోడ కట్టేశారు. మీరు దీన్ని ఎట్లయినా కాపాడండి అని చెప్తున్నారు. కాకినాడ నుంచి ఏం చేద్దాం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా, వారి గూండాలను ఎదుర్కోవడం ఎలా? చాలా సింపుల్ ఫార్ములా. మీరు గొడవ పెట్టుకోకర్లా, మీరు బండ్లు ఆపక్కర్లా. నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను, #APCMBinami #APCMDGang డెకాయిడ్ గ్యాంగ్ అనుకోండి, ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. #YSJagan అండ్ గ్యాంగ్ అనుకోండి, #YSJaganBinami. వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్న ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా, అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్న ఫోటో తీసేయండి, అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి. తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్కి కూడా పంపిద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి, ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా అసలు రాష్ట్రం శాంతి భద్రత చాలా బలంగా ఉన్నాయని, ఆయనకి ట్యాగ్ చేయండి ఏపీ డీజీపీ ఆఫీస్కి. ఇంకోటి మన జనసేన ఆఫీస్కి. ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోవద్దు, ఎక్కడ తిరిగితే చూద్దాం. వీటిలో మీరు తీయాల్సిందల్లా ఒక ఫోటో తీయండి. మన రోడ్లకు చేసాం కదా మనం, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత నీచంగా ఉన్నాయో అని మనం అనుకుని మొత్తం దేశమంతా ట్రెండ్ చేసాం కదా. అలాగే ఈ కాకినాడ డీ గ్యాంగ్, వైఎస్ జగన్ డీ గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారు. మీరు ట్యాగ్ చేసి చూడండి వాళ్ళని. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో,
వాళ్ళందర్ని బట్టలు ఉడిసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కుదం కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను. రిటైర్మెంట్ హెవెన్ అయిన కాకినాడ నేను జనవాణి కార్యక్రమంలో అనేక పిటిషన్స్ తీసుకుంటా ఉంటే ఎన్ని సమస్యలు బయటకు వచ్చినాయి అంటే, ఈ స్థానిక ఎమ్మెల్యే గురించి, ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది, ఇలాంటి కోన్ కిస్కాల గురించి నాకు పెద్ద భయం ఉండదు. క్షమించాలి, కోన్ కిస్క అంటే ఆయన బాధపడతాడేమో. కోన్ కిస్క అని కిస్క కోన్ కిస్క అనుకుంటే ఏముంటుంది. నేను ఎర్నెస్టో చెగువేరా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, నేతాజీ, అంబేద్కర్ ఇలాంటి మహామహులను స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు. నన్ను పాలించాలనుకున్నవాడు నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడు అయి ఉండాలి. కేసులు అది వేరే విషయం, కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి, గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో, ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు, ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే, అవునని చెప్పి. వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట, గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళు అంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డీటీ నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట, చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే, నాకు ఏం చేయాలి అర్థం కాల అంటే, ఏం తీయమంటావు నన్ను అడిగా. అంటే కోపడాలని నేను, నాకే కోపం రావట్లేదండి. నా ఉద్దేశం ఏంటంటే, నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు, ఆలోచిస్తూ ఉంటాను దేనికి తిట్టుంటాడు వీడు అని. అంటే చాలామందికి మన వాళ్ళందరూ కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే, సరే వదిలేసేయండి పర్లేదులే అన్న. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి, మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని, సందీప్ పంచకర్ లాంటివాడు దాడు జరిగి, ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా, అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది, ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని వచ్చాను. ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ పెట్టారు, నేను వస్తున్నానండి. అంటే నేను ఏం మాట్లాడలా, అకారణంగా తిట్టాడు, నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు, ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే, మహా తిమ్మిరిగా ఉంది, నోటి దోల ఎక్కువ అయిపోయింది. సో నేను వచ్చా, ఒక్కొక్క ఆడపడుచుని చూశాను, నాయకుల్ని చూశాను, దెబ్బలు తగిలినాయి,
ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే, నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఇప్పటికి ఈ ద్వారం పూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఈ డీ గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. నాకున్న కోపానికి భరించాం. ఎందుకులే మనం, అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. నువ్వు రౌడీజం, గుండాగర్ది, దోపిడి, లూటీ, కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు. నిన్ను గెలవనివ్వకుండా కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గుండాగర్ది, ఏ గుండా, ఏ క్రిమినల్ ఎవడైనా సరే, నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా, ఆంధ్రాలోనే ఉంటా, ఉభయ గోదావరి జిల్లాలకి మీకు అందుబాటులో ఉంటా. నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమస్యలు నా దగ్గరికి, పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలికి వెళ్ళిపోవడం, సమయంలో భీమాస్ రెడ్డి అంట, ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని చేతులు మొత్తం ప్రతి క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నాడు. గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాను. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను. మీ అందరికీ చాలామంది తెలియదేమో, సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు, మత్స్యకారులు, 1800లో బర్మా రంగూన్ వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడికెళ్ళు, బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు. ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్దారులు, జయలక్ష్మి బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు. ఏ మూలకెళ్ళినా సరే ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తూ ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు. సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపడ్డుకు వచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, లాండ్ ఆర్డర్ సంబంధించి నేను వెళ్తా ఉంటే నిన్న జనవాణిలో నాకు వచ్చింది, మీరు వస్తున్నారని చెప్పి నేను వారాహి యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తూ ఉంటే బైక్ మీద రిజిస్టర్డ్ నెంబర్స్ లేని ఒక బైక్లో ఇద్దరు కుర్రాళ్ళు, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను చంపేస్తావని బెదిరిస్తూ ఉన్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా, మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తన్ని తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకో, చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరీ లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా, అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు
గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. మా పార్టీ జనసేన జనసేన జనసేన. ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు, పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు నువ్వు. 300 మంది డిపాజిటర్స్, 29 బ్రాంచ్లు, జయలక్ష్మి బ్యాంక్, ఈ ఓనర్లు డైరెక్టర్లు డబ్బులు పక్క ద్వారా మళ్ళిస్తే ఎక్కువ శాతం మంది బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తులు, ఎక్కువ శాతం మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే. పాపం వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నాకు మేము ఇట్లా పెట్టుకున్నాము బాబు, మాకు ఇట్లా పోయింది అంటే నేను వాళ్ళకి 800 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, ఆ బ్యాంకు సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్స్ని నేను సభాముఖంగా అడుగుతున్నాను, జయలక్ష్మి బ్యాంక్ సమస్యని వాళ్ళ డిపాజిటర్స్ని రక్షించండి. ఈ వ్యక్తి దోపిడీ ఎలా ఉంటుందంటే, చంద్రశేఖర్ రెడ్డిది సర్వే చేస్తామని చెప్పి సర్వేయర్స్గా వస్తారు, ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి, వాళ్ళ అనుచరులు వస్తారంట. ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో, పిల్లలు సరిగ్గా లేరో, వాళ్ళని బెదిరించి ఆక్యుపై చేసేసేయటం. పాపం 70 మంది స్వామినగర్, చిన్న స్వామినగర్, పెద్ద స్వామినగర్ అని అక్కడ లేఅవుట్లో దౌర్జన్యాలు, అక్కడ కూడా కబ్జాలు, నెంబర్ ప్లేట్ లేని బైకులపై గుండాలు బెదిరించడం, ఏ పని చేద్దామనుకున్న 30% కమిషన్ అడగటం, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, సర్వే పేర్ల మీద ఖాళీ స్థలాలు కబ్జా, వాళ్ళ అనుచరులు రావటం, కబ్జాలు చేయటం, చివరికి స్వచ్ఛంద సంస్థలు రోడ్డు సైడ్ మొక్కలు వాళ్ళ ఖర్చుతో ఇస్తే ఆ మొక్కలు కూడా మేమే వేసామని చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయటం, తీరాన్ని కాపాడాల్సిన మడ అడవుల్ని వేలాది చెట్లు నరికేయడం. మన అమిత్ షా గారు వైజాగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానంగా ఉంది, లా అండ్ ఆర్డర్ చాలా దిగజారిపోయింది అంటే చాలా లోతైన మాటలు, అది మీరు అర్థం చేసుకోవాలి దేనికన్నారు ఆ మాటను. ఢిల్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక ఫైల్ ఓపెన్ అయింది. ఇతను చేసే పనులు, అరకు నుంచి ఏఓబి బార్డర్ నుంచి గంజాయి ఎలా వస్తుంది ఆంధ్రాలోకి, గంజాయి ఎలా మార్కెట్లోకి వస్తుంది, పాడేరు నుంచి తుని దాకా ఎలా తీసుకొస్తున్నారు, తునిలో మట్కా క్లబ్లు ఎలా ఉన్నాయి, గంజా ఎలా తీసుకెళ్తా, ఎలా వస్తున్నాయి గంజా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆయన మాట్లాడారు. అక్రమంగా బియ్యం రవాణా అవుతూ ఉంటాం అంటే మనకి 80 లక్షలు బియ్యం మనం వస్తే మనకు దిగుబడి, వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళకి 50 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తాం. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది, కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక 56 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మీరు ఊహించండి, ఎక్కడో బియ్యం అంటే 80 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంటే రైతుకి గిట్టుబాటు దొరకట్ల, మిల్లర్లు కొంటల, మన కోనసీమ నుంచి రైతాంగం అంతా మాట్లాడుతుంది మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, మేము ఒళ్ళిరిగిపోతుంది, మాకు డబ్బులు రావట్లేదండి, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే అక్రమంగా బియ్యం కొనకుండా తరుగు తరుగు అని చెప్పి ఇట్లా ఈ రకంగా కొంత ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకో, రేషన్ డీలర్స్ ద్వారా 10,000 కార్లు పెట్టారు, వెహికల్స్. ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ అంటే లారీలు పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా అఫీషియల్గా 10,000 రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు వీళ్ళు. అక్రమంగా ఎన్ని ఈ వ్యాన్ల ద్వారా పోర్టుకి మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి 56 లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని సూత్రధారి ఈ గూండా, ఈ రౌడీ, ఈ డెకాయిట్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు వీళ్ళు అంటే 15,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అందుకే అంత బలు పిల్లకి. ఈ 15,000 కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా, మీ పెట్టుబడికి 10 లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి. అందుకు నేను అంటాను జనసేన లాంటి ప్రభుత్వం రావాలి, ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం. ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు
గిట్టుబాటు ధర లేక ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే, ద్వారం పూడి కుటుంబం ఒక్కటే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. ఇన్ని లక్షల మంది రైతులు ఏడుపు మీద. అడిగేవాడు ఎవడు లేడు, ధైర్యం లేదు ఎవరికి, అమ్ముడిపోయారు. ఉన్న తోట త్రిమూర్తులు గారు ఏం చేస్తున్నారు, కన్నబాబు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మాట్లాడలే ఇల్లెవరు, భయం. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా, నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతా. ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ, అన్నీ సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయ్ తోటి, గూండాతోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం. ముఖ్యమంత్రి బాబు 2 సంవత్సరాలు పాలన అయిందంటే బాగా దోపిడీ చేసుకున్నామని చెప్పి ఇక్కడి నుంచి సింహాచలం పాదయాత్రలో ఎంత దిగజారిపోయారంటే, కోవిడ్ రోగుల కోసం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న పరుపుల్ని, దిండ్లని, రోగులకి తయారు చేసే భోజనాలను కూడా, వంట పాత్రను కూడా తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. అంత 15,000 కోట్లు లూటి చివరికి మనకి కోవిడ్ పేషెంట్స్ కోసం ఉన్న వస్తువులను కూడా పట్టుకెళ్ళిపోయారు. అది వీళ్ళ స్థాయికి దోపిడి. పత్తిపాడు నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి బినామీకి ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ కోసం 8 కోట్ల వంతిన రోడ్డు వేశారు. మొన్న వెళ్ళి నేను పిఠాపురం వెళ్తే శుద్ధగడ్డ వాగు దగ్గర ఉన్న గిరిజనులు వచ్చి కలిశారు, మాకు రోడ్లు లేవని చెప్పి. వీళ్ళ ఫ్యాక్టరీకేమో వంతెనలు 8 కోట్ల వంతెనలు. కాకినాడని డ్రగ్స్ డెన్గా మార్చేశారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి ప్రజలు చెప్తా ఉంటే, డీజీపీ గారు గంజాయి లేదు, డ్రగ్స్ లేవని చెప్తుంటారు. ఈ డ్రగ్స్ మాఫియా మొత్తం సూత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ నుంచి, యానాం నుంచి మద్యపానం నిషేధిస్తామని చెప్పి తెలంగాణ నుంచి, యానాం నుంచి ఇక్కడ మద్యం తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. 1,25,00,000 అక్రమ మద్యం విధ్వంసం చేయాల్సి వచ్చింది. నా మీటింగ్ ప్రదేశంలోనే 5 ఎకరాల స్థలం ఉంటుంది. ఇక్కడ ముత్తా సర్వారాయుడు గారి కుటుంబం ఉంది. ఇది 5 ఎకరాల భూమి. ఒక రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిది. ప్రభుత్వం తీసుకొని పరిహారం లెక్కించి పరిహారం సరిపోవట్లేదని భూ యజమాని కోర్టుకు వెళ్తే ఆ భూమిని ప్రభుత్వం గోదావరి డైరీకి కేటాయిస్తే, ఆ తర్వాత విశాఖ డైరీకి వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ గుండాలు ఆ విశాఖ డైరీ భూమిని కూడా లాగేసుకునే పరిస్థితిలో ఉన్నారు, తీసేసుకున్నాం. మత్స్యకారుల దగ్గర నుంచి, కాపుల దగ్గర నుంచి, రెల్లి కులస్తల దగ్గర నుంచి ఎవరిని పడితే వాళ్ళని దోపిడీ చేయటం అతని పని. నిన్న నాకు జనవాణిలో వచ్చింది, కుంభాభిషేకం రేవు వద్దన శివాలయం, కుంభాభిషేకం రేవు వద్దన మన మత్స్యకారులకు సంబంధించి అక్కడ వాళ్ళ మార్కెట్ ఉంటే, అక్కడ శివుడి గుడి కూడా ఉంది, లక్షలాది మంది వస్తుంటే దాన్ని కూడా పోర్టు కోసం అని చెప్పి దాన్ని కూడా కబ్జా పెట్టి ముఖద్వారానికి ఎదురుగా గోడ కట్టేశారు. మీరు దీన్ని ఎట్లయినా కాపాడండి అని చెప్తున్నారు. కాకినాడ నుంచి ఏం చేద్దాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోపిడీని ఎదుర్కోవడం ఎలా, వారి గూండాలను ఎదుర్కోవడం ఎలా? చాలా సింపుల్ ఫార్ములా. మీరు గొడవ పెట్టుకోకర్లా, మీరు బండ్లు ఆపక్కర్లా. నేను ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశాను, #APCMBinami, #APCMDGang, డెకాయిడ్ గ్యాంగ్ అనుకోండి, ద్వారంపూడి గ్యాంగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, #YSJaganAndGang అనుకోండి, #YSJaganBinami. వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా, అలాగే లైసెన్స్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతున్నా ఫోటో తీసేయండి, అలాగే అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటోలు తీసేయండి. తీసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి
యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆఫీస్ కూడా పంపిద్దాం, యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫీస్కి. ఏపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అన్నారు కదా, అసలు రాష్ట్రం శాంతి భద్రతలు చాలా బలంగా ఉన్నాయని, ఆయనకి ట్యాగ్ చేయండి ఏపీ డీజీపీ ఆఫీస్కి. ఇంకోటి మన జనసేన ఆఫీస్కి. ఈ కలుగులోంచి క్రిమినల్ ఎలకలన్నీ బయటికి పట్టుకోవద్దు, ఎక్కడ తిరిగితే చూద్దాం. వీటిలో మీరు తీయాల్సిందల్లా ఒక ఫోటో తీయండి. మన రోడ్లకు చేసాం కదా మనం, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత నీచంగా ఉన్నాయో అని మనం అనుకుని మొత్తం దేశమంతా ట్రెండ్ చేసాం కదా. అలాగే ఈ కాకినాడ డీ గ్యాంగ్, వైఎస్ జగన్ డీ గ్యాంగ్ని ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మొత్తం దేశం మొత్తం తెలియజేద్దాం వీళ్ళు ఎంత దోపిడీ చేస్తున్నారు. మీరు ట్యాగ్ చేసి చూడండి వాళ్ళని. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కుదమ కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. జై హింద్, జై హింద్.